రైతులు రాజులుగా మారాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దేశానికి గుజరాత్ మోడల్ వద్దని తెలంగాణ మోడల్ ముద్దని అన్నారు. దేశ ప్రజలంతా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారన్నారు. తామంతా కేసీఆర్ వెంటే ఉంటామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ అభిప్రాయాలు తెలుసుకున్నా గానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ సాబ్ ఆప్ ఆగే బడో ఆప్ సాత్ అమ్మాయి అని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళి రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అంటున్నారు. జాతీయ సంపదను పంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే పేదలకు పంచుతా ఉన్నాడో అదే విధంగా ఈ జాతీయ సంపదను పెంచి దేశ పేద ప్రజలకు పంచే వ్యక్తి కావాలి. అసాధారణ తెలివితేరలున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి. ముక్తు బీజేపీ భారత్ కావాలంటే మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తి ఇక్కడ ఈ దేశంలో మరి వారి యొక్క పాలన కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేమంతా ముక్తకంఠంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దేశ రాజకీయానికి వెళ్లాల్సిందిగా జాతీయ పార్టీ స్థాపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మరి రైతులు రాజులుగా మారాలంటే అటువైపు వీళ్ళకి రాష్ట్రంలోనే రైతులంతా కోరుకుంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం మోటార్లకు మీటర్లు పెట్టే బీజేపీ మోడీ కావాలా లేదంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉచిత కరెంట్ ఇచ్చి రైతు పండించే కేసీఆర్ కావాలంటే ప్రజలంతా కావాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అని చెప్పారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ దేశ రైతులంతా రాజులుగా మారాలంటే మరి వారు కేసీఆర్ గారు సరైన కనబడతా ఉంది. కాబట్టి మా జిల్లా అధ్యక్షులు మా జిల్లా నిజామాబాద్ జిల్లా ప్రజలంతా కూడా ఇటీవల మేము అభిప్రాయం తెలుసుకుంటే బ్రహ్మాండంగా జాతీయ పార్టీని వెంటనే ప్రారంభించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. దేశ సంపదను తుంచే మోడీ కావాలా బీజేపీ పార్టీ కావాలా ఇంకా ఇతర పార్టీలు కావాలా లేదంటే కేసీఆర్ కావాలంటే అందరూ కూడా ముక్త కంఠంతో మరి జాతీయ సంపదను పంచిపెట్టే పేద ప్రజలకు పంచిపెట్టే కేసీఆర్ కావాలని చెప్పి కోరుకుంటారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. దేశ నేత కేసీఆర్ గారు కావాలంటూ ఉన్నారు. మరి అనేక సభలలో ఎక్కడ చూసినా కానీ ఈ రాష్ట్ర సంబంధ వర్గాలు ఒక్క వర్గం కాదు రైతులే కాదు, పెట్టుబడులు రావాలంటే కేసీఆర్ కావాలి, రైతులకు ఉచిత కరెంటు కావాలంటే కేసీఆర్ కావాలి, మరి దళిత బంధు కావాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి. ఒక చిన్న రాష్ట్రం నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఇన్ని పథకాలను విజయవంతంగా సీరీస్ బిలియన్ విధంగా చూసింది నిజమని నమ్మే విధంగా ప్రజలకు చూపిస్తా ఉంటే ఇక్కడ పక్క రాష్ట్రాల వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు. మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు 24 గంటల కరెంటు తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా ఏ విధంగా సాధ్యమవుతుంది? పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో కర్ణాటకలో ఎందుకు సాధ్యం కాదు? బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు? కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే, రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వమే, అక్కడ కూడా ఎందుకు సాధ్యం కాదని చెప్పి అనేక రాష్ట్రాల నుంచి రాష్ట్ర రైతాంగం అంతా ఎదురు చూస్తా ఉంది. రాష్ట్ర ఉద్యోగస్తులు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తుల జీతభత్యాలు అక్కడ ఎందుకు ఉండలేకపోతా ఉన్నాయని చెప్పి ప్రజలంతా మరి ఇటువైపు చూస్తాను, దేశం కేసీఆర్ వైపు చూస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి అసాధారణ వర్గాలను వినియోగించి మరి అసాధారణ తెలియజేసిన మన ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ ప్రారంభిస్తే చాలా లాభం జరుగుతుంది దేశ ప్రజలకు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సంఖ్యాబలం లేదు, సంకల్పం కావాలి. అదే సంకల్పం ఉన్న వ్యక్తి ఒక మహాశక్తి. ఇస్ నాట్ ఎ మ్యాన్ ఇస్ ఎ పవర్. ఆయన కేసీఆర్ అని చెప్పి మేమంతా 33 జిల్లా అధ్యక్షులంతా మేము భావిస్తా ఉన్నాం. మా రాష్ట్ర ప్రజలంతా భావిస్తా ఉన్నారు, దేశ ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి సంఖ్యాబలం కాదు, సంకల్ప బలం కావాలి. ఆ సంకల్పం అంటే ఒక కేసీఆర్, కేసీఆర్ అంటేనే ఒక మండి. ఇవాళ దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మరి ఎదుర్కోలేని ప్రధానమంత్రి ఎదుర్కోలేని వ్యక్తి ఉంటే ఇవాళ ఒకే ఒక్కడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ రైతుల కోసం, సంబంధ వర్గాల కోసం ఇవాళ వారు పనిచేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి దేశ సంపదను తుంచే బీజేపీ మోడీ గారు, దేశ సంపదను పెంచే తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచి పోషించినటువంటి ముఖ్యమంత్రి లాంటి నాయకులు ఈ దేశానికి నాయకత్వం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కేసీఆర్ గారు మేధోశక్తి చాలా పెద్దది, దాన్ని తెలంగాణ కోసం వారి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆ వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి సకల సంపదలకు ఈ రాష్ట్ర సంపదను పంచిపెట్టిన గొప్ప వ్యక్తి మహానాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి అదేవిధంగా ఈ దేశంలో కూడా అనేక వనరులను వినియోగించి అటు ఉచిత విద్యుత్ కావచ్చు, ఇటు ప్రాజెక్టులు కావచ్చు, ఇటు అనేక రకమైనటువంటి పథకాలను మరి మేము అడుగుతా ఉన్నాం. ఉచితాలు వద్దన్నా బీజేపీ లాంటి మోడీ ప్రభుత్వాలు కావాలా లేదంటే గుజరాత్ మోడల్ కావాలా కేసీఆర్ మోడల్?